గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు. సో లాస్ట్ సెషన్ ఆల్మోస్ట్ మనకి 107 పాయింట్స్ ఐ మీన్ క్లోజింగ్ అయితే జరిగింది ఫ్రెండ్స్ డౌన్ సైడ్. సో ఆ సెషన్కి ముందు ఏంటంటే మనకి ఆల్మోస్ట్ 8:31 దగ్గర అయితే క్లోజ్ అవ్వడం జరిగింది. ఆ టైంలో మనం 770 అనేది సపోర్ట్గా ఇవ్వడం, అండ్ మీరు లైవ్ సెషన్లు అబ్జర్వ్ చేసినట్లయితే 770ని ఎన్నిసార్లు రెస్పెక్ట్ చేసిందని మీకు ఒక ఐడియా వస్తుంది ఫ్రెండ్స్. అండ్ ఆ తర్వాత 770 లెవెల్ని బ్రేక్ అయిన తర్వాత మనకి ఏదైతే డౌన్ సైడ్ కనిపించిందో అండ్ దెన్ అక్కడి నుంచి కూడా మనకి ఫైనలీ 11,724 దగ్గర అయితే కరెక్ట్ అవడం జరిగింది. సో ఈ రోజు వస్తున్న సెషన్ కి కావాల్సిన సపోర్ట్స్ అండ్ రెసిస్టెన్స్ చూద్దాం ఫ్రెండ్స్. నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అలాగే ఎఫ్ఐడిఐ డేటాతో పాటు ఆప్షన్ చైన్ అనాలిసిస్ చేసి ఈ వీడియోని అయితే క్లోజ్ చేద్దాం. సో ఎఫ్ఐడిఐ గురించి మాట్లాడుకుంటే ఎఫ్ఐఎస్ ఆల్మోస్ట్ 730.58 crores నెట్ సెల్లింగ్ కనిపించింది ఫ్రెండ్స్. అలాగే డిఐఎస్ దగ్గర నుంచి 445 crores అయితే మనకి నెట్ బయింగ్ కనిపించడం జరిగింది. అండ్ ఓవరాల్గా మనకి 284 crores నెట్ సెల్లింగ్ ఉంది ఫ్రెండ్స్ మార్కెట్లో. ఓవరాల్గా 21st డేటా ఇది, 21st జూన్ డేటా. సో ఇది గ్లోబల్ టెన్షన్స్ వల్ల ఎఫ్ఐఎస్ ఫస్ట్ థింగ్ ప్రికాషనరీగా ఎగ్జిట్ అవుతున్నారు యుఎస్ అండ్ ఇరాన్ ఇష్యూస్ వల్ల. అండ్ యుఎస్ ఇరాన్ గురించి ట్రంప్ ఇంకొక ట్వీట్ కూడా పెట్టారు, సో నేను ఇరాన్ మీద యుద్ధం చేద్దామని వెళ్ళడం అండ్ నేను బ్యాక్ అయ్యాను అంటే నేను ఆ యుద్ధాన్ని ఆపేసి వెనక్కి వచ్చేసాను అనుకుంటున్నారు, బట్ నేను కొద్దిసేపు ఆపాను అంతేగాని వెనక్కి రాలేదు అనే ఒక మీనింగ్తో ఒక ట్వీట్ అయితే పెట్టడం జరిగింది ఫ్రెండ్స్. అండ్ ఓవరాల్గా మనకి ఈ మొత్తం సినారియోకి ఫస్ట్ థింగ్ అంటే ఫస్ట్ సెన్సిటివ్గా రియాక్ట్ అయ్యేది ఎవరంటే ఎఫ్ఐఎస్, కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి మనకి ఎగ్జిట్ అనేది కనిపించడం జరుగుతుంది. అండ్ మనం పాత రోజుల్లో కూడా అంటే కొద్ది రోజులు బ్యాక్ నుంచి చూస్తూనే ఉన్నాం, ఎప్పుడైతే మార్కెట్ పడుతూ ఉంటుందో డిఐఎస్ యాక్టివ్గా బై చేస్తూ వచ్చారు. సో నిఫ్టీ సపోర్ట్ చూసినట్లయితే మనకి సపోర్ట్ అనేది 11,670 దగ్గర ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ మనం. అండ్ రెసిస్టెన్స్ అనేది 11,800 దగ్గర అయితే ఇవ్వడం జరిగింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ గురించి మాట్లాడుకుంటే సపోర్ట్ అనేది 30,400 ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. అలాగే రెసిస్టెన్స్ అనేది 30,840 అయితే ఇవ్వడం జరిగింది. ఈ లెవెల్స్ అయితే ఒకసారి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, 670 సపోర్ట్ అండ్ 800 రెసిస్టెన్స్, 30,400 సపోర్ట్ రెసిస్టెన్స్, 30,840. ఇది మనం ఆప్షన్ చైన్ అనాలిసిస్లో చూద్దాం ఫ్రెండ్స్. సో స్ట్రైట్గా మీరు ఈ ఎన్ఎస్ ఇండియా వెబ్సైట్కి వచ్చేస్తే ఇక్కడ లైవ్ మార్కెట్ ఉంటుందా, సో లైవ్ మార్కెట్ దగ్గరికి రండి. నెక్స్ట్ ఈక్విటీ డెరివేటివ్స్ ఉంటుందా, సో దాని దగ్గరికి రండి ఫ్రెండ్స్, క్లిక్ చేయండి. సో మీకైతే ఆప్షన్ చైన్ అనేది రావడం జరుగుతుంది. అండ్ లాస్ట్ సెషన్లో కొంతమంది డేటా అనేది ప్రాపర్గా కనిపించట్లేదు, సో జూమ్ చేయండి అన్నారు ఫ్రెండ్స్. డెఫినెట్లీ ఈ సెషన్లో అయితే నేను జూమ్ చేస్తే చూపిస్తాను. సో ఇలా వచ్చాక మీకు ఇక్కడ కాంట్రాక్ట్ దగ్గర నిఫ్టీ అయితే నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అయితే బ్యాంక్ నిఫ్టీ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ మనం ఎక్స్పైరీ చూసినట్లయితే మనకి ఏదైతే నియర్గా ఉంటుందో ఆ ఎక్స్పైరీ సెలెక్ట్ చేసుకుంటాం ఫ్రెండ్స్. ఓకేనా, సో సెలెక్ట్ చేసుకున్నాక మనకైతే డేటా ఇలా రావడం జరుగుతుంది. ఒకసారి జూమ్ చేస్తాను. సో క్లియర్గా కనిపిస్తుందా ఫ్రెండ్స్? ఓకే, సో మనకి ఎక్కడ క్లోజ్ అయిందో చూడండి, నిఫ్టీ స్పాట్ అనేది 11,724 అవునా. సో 11,770 అనే ఒక ఇంపార్టెంట్ సపోర్ట్ని అయితే బ్రేక్ చేసింది, కాబట్టి డెఫినెట్లీ అది రెసిస్టెన్స్గా యాక్ట్ అవుతుంది. బట్ మనం ఎంత ఇచ్చాం రెసిస్టెన్స్? 11,800 అనేది మనం రెసిస్టెన్స్గా ఇవ్వడం జరిగింది అవునా. సో 11,800 అనేది మనం రెసిస్టెన్స్గా ఎందుకు ఇచ్చామంటే, మెయిన్ థింగ్ 11,770 అనేది మనకి చార్ట్స్ పైన కనిపిస్తున్నా, అంటే ఎగ్జాక్ట్గా 770 చార్ట్ పైన ఎక్కడుంది అంటే మనం ఎగ్జాక్ట్గా 770 దగ్గరికి తీసుకురాలేము ఫ్రెండ్స్. మనం మార్కెట్ని అబ్జర్వ్ చేస్తూ ఉన్నట్లయితే మనకి క్లియర్గా అర్థమవుతుంది 770 దగ్గర ఎన్నిసార్లు బౌన్స్ బ్యాక్ అయింది అండ్ ఎన్నిసార్లు రెసిస్టెన్స్ ఫేస్ చేసింది అనేది. సో దాన్ని బట్టి మనం తీసుకోవడం జరుగుతుంది, కానీ చార్ట్స్ పైన కూడా మనం ఎగ్జాక్ట్గా ఎక్కడుంది 770 దగ్గర కనిపించట్లేదు మాకు అంటే అది అవ్వదు ఫ్రెండ్స్. ఒక్కసారి మార్కెటే చెప్తుంది ఏ లెవెల్ దగ్గర నేను ఇంపార్టెంట్గా చూస్తున్నాను కొన్ని కొన్ని టైమ్స్లో అని. ఇప్పుడైతే రెస్పెక్ట్ అవుతుంది, మేబీ కమింగ్ టైమ్స్లో మనకి రెస్పెక్ట్ అవ్వదేమో, ఆ టైంలో మనం ఇంకొక లెవెల్ని తీసుకుంటాం. బట్ యాజ్ ఆఫ్ నౌ అయితే పైకి వస్తున్నప్పుడు 770 అనే లెవెల్ని మాత్రం ఇంపార్టెంట్గా వాచ్ చేయండి. బట్ 800 దగ్గర అబ్జర్వ్ చేశారు ఫ్రెండ్స్ మనకి ఓఐ అనేది ఎంత ఉందో, ఆల్మోస్ట్ మనకి 30 lakhs ఉంది ఫ్రెండ్స్, 30,82,000 ఉంది. సో ఎలా చెప్తున్నారు 30 lakhs అంటే, మీరు కౌంట్ చేయండి ఫ్రెండ్స్, ఇక్కడ వన్స్ టెన్స్ హండ్రెడ్స్ థౌజండ్స్ టెన్ థౌజండ్స్ ల్యాక్స్ 10 lakhs. సో 30 lakhs అవుతుంది. సో 30 lakhs అవుతున్నా మళ్ళీ మీకు ఇక్కడ చేంజ్ ఇన్ ఓఐ చూసారా, ఆల్మోస్ట్ 12 lakhs దగ్గరకు వచ్చింది. సేమే ఫ్రెండ్స్, ఎలా లెక్కేస్తారు 12 lakhs అని, వన్స్ టెన్స్ హండ్రెడ్స్ థౌజండ్స్ టెన్ థౌజండ్స్ ల్యాక్స్ 10 lakhs. సో 12 lakhs వస్తుంది అనమాట. సో 12 lakhs మనకి ఫ్రెష్గా ఓపెన్ ఇంట్రెస్ట్ బిల్డ్ అయింది అండ్ ఆల్రెడీ మనకి 30 lakhs దాకా ఉంది, కాబట్టి డెఫినెట్లీ ఇది మనకి చాలా వరకు ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. సో ఈ లెవెల్ దగ్గరికి వస్తున్నప్పుడు మాత్రం డెఫినెట్లీ చాలా వరకు కాషన్గా ఉండడం నేను సజెస్ట్ చేస్తాను ఫ్రెండ్స్. అండ్ దెన్ మనకి 850 దగ్గర కూడా సిగ్నిఫికెంట్గా బిల్డ్ అవుతుంది అండ్ పైన మనకి 900 దగ్గర కూడా బిల్డ్ అవుతుంది ఫ్రెండ్స్. సో టాప్ లెవెల్స్లో చాలా వరకు ఇంపార్టెంట్ లెవెల్స్ అనేటివి కనిపించడం జరుగుతున్నాయి టాప్ లెవెల్స్లో. సో ఆ లెవెల్స్లో ఖచ్చితంగా మనకి ఈ పాయింట్స్లో అంటే
అంటే 800 దగ్గర నుంచి 900 వరకు సివియర్ గా ఉన్నాయి ఫ్రెండ్స్ మనకి ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా అనేది. సో ఏదో ఒక పాజిటివ్ న్యూస్ వచ్చి ఈ లెవెల్స్ అన్ని బ్రేక్ అయితే తప్పితే మనకి అప్ సైడ్ వెళ్ళాలంటే చాలా వరకు హర్డిలే కనిపిస్తుంది, అంటే చాలా వరకు కష్టాలే కనిపిస్తున్నాయి అని చెప్పుకోవచ్చు మార్కెట్ కి. సో మనం సపోర్ట్ ఎంత ఫ్రెండ్స్ ఇవ్వడం జరిగింది 670 కదా. సో 670 కి మెయిన్ రీజన్ ఏంటంటే ఇప్పుడు ఉన్న లెవెల్ దగ్గర నుంచి మనకి కిందకి వస్తే ఫస్ట్ మనకి ఇంపార్టెంట్ గా ఫేస్ అయ్యే లెవెల్ ఏంటంటే 11,700. ఎందుకని 34 లాక్స్ దాకా కాంట్రాక్ట్స్ అనేటివి ఆల్రెడీ ఉండడం జరిగింది అండ్ మనకి అన్వైండింగ్ జరుగుతుంది ఫ్రెండ్స్ ఫస్ట్ థింగ్. అంటే డౌన్ సైడ్ కి వెళ్ళడానికి ప్రాబబిలిటీ ఉంది, అంటే 700 లెవెల్ బ్రేక్ చేసుకుని కిందకి వెళ్ళడానికి ఇప్పటి వరకు ఉన్న డేటా ప్రకారం అయితే ప్రాబబుల్ గా ఉంది. బట్ మనకి ఓపెన్ అయ్యాక బై ఛాన్స్ ఏదైనా మార్కెట్ లో సెంటిమెంట్స్ కానివ్వండి, అదర్ దాన్ న్యూస్ అండ్ ఏదైనా ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నట్లయితే మనం అప్పుడు అబ్జర్వ్ చేస్తూ ఉండాలి ఫ్రెండ్స్ ఈ చేంజ్ ఇన్ ఓఎన్. అబ్జర్వ్ చేస్తూ ఉంటే ఇది అన్వైండ్ అంటే నెగిటివ్ కి వెళ్తున్నాయా పాజిటివ్ కి వెళ్తున్నాయా అనే దాన్ని బట్టి ఇంటర్ప్రిటేషన్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. సో ఇదైతే లైవ్ అబ్జర్వేషన్స్ లో మనం చూస్తూ చూస్తూ మార్చుకోవాల్సి వస్తుంది ఫ్రెండ్స్. బట్ యాజ్ ఆఫ్ నౌ ఉన్న డేటా నేను ఇంటర్ప్రిటేట్ చేస్తున్నాను అండ్ మీరు లైవ్ డేటాలో కూడా మీరు అబ్జర్వ్ చేస్తున్నట్లయితే మీకు ఐడియా వస్తుంది. సో చాలా వరకు ఏం అడుగుతుంది అంటే లైవ్ డేటాలో కూడా చేయండి అంటున్నారు. లైవ్ డేటా అంటే ఫ్రెండ్స్ ఒక పాయింట్ ఆఫ్ టైమ్ లో కాదు, మనం అబ్జర్వ్ చేస్తూనే ఉండాలి త్రూ అవుట్ ద మార్కెట్. ఓకేనా? సో ఒక పాయింట్ లో అబ్జర్వ్ చేసి ఇది లైవ్ డేటా అని చెప్పడానికి లేదు, ఇవి అన్బైండ్ అవుతూ ఉంటాయి. మనకి క్లియర్ గా ఒకవేళ డౌన్ సైడ్ కానీ అప్ సైడ్ కానీ వెళ్తుంది ఒక కన్ఫర్మేషన్ కావాలనుకుంటే మాత్రం, సో ఇక్కడ అన్వైండ్ అవ్వడం అండ్ ఇక్కడ మళ్ళీ ఫ్రెష్ గా రైట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది ఫ్రెండ్స్. ఇది ఒకవేళ మీకు కన్ఫ్యూజ్ అయినట్లయితే మాత్రం నేను డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తున్నాను. సో ఆ లింక్ ను ఒకసారి క్లిక్ చేయండి, దాంట్లో నేను క్లియర్ గా అన్వైండింగ్ ఏ పాయింట్స్ లో జరుగుతుంటే మనకి అప్ సైడ్ డౌన్ సైడ్ కి వెళ్తూ ఉంటుంది మార్కెట్ అనేది నేనైతే క్లియర్ గా దాంట్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ దానికి సంబంధించి ఇంకొక పార్ట్ కూడా చేస్తాను ఫ్రెండ్స్ ఇంకా క్లియర్ గా. సో అదైతే నేను స్టార్టింగ్ బేసిక్ వెర్షన్ అనుకుని చేశాను ఆ రోజు, ఇంకా క్లియర్ గా ఇంకా దానికి సంబంధించి నెక్స్ట్ పార్ట్స్ కూడా చేస్తాను ఆప్షన్ చైన్ కి. సో ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే 700 ఉంది కదా. సో 700 దగ్గర మనకి ఎక్కువగా ఫస్ట్ థింగ్ ఓఐ ఉంది ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ 34 లాక్స్ దాకా ఉంది. సో దీన్ని మనం నెగ్లెక్ట్ చేయలేం. అఫ్ కోర్స్ మనకి 1,50,000 దాకా అన్వైండ్ అయ్యాయి, బట్ స్టిల్ మనకి 34 లాక్స్ అనే నెంబర్ ఇంపార్టెంట్ కాబట్టి దాన్ని ఒక సిగ్నిఫికెంట్ గా చూడడం జరిగింది. అండ్ దెన్ మనకి 650 జోన్ అనేది చాలా వరకు అంటే ఫ్రెష్ గా బిల్డ్ అవుతున్నాయి ఆల్మోస్ట్ 2 లాక్స్ అండ్ ఆల్రెడీ 7 లాక్స్ కూడా ఉన్నాయి. సో 700 అనే లెవెల్ మనకి కనిపిస్తున్నా సరే 650 జోన్ అనేది చాలా వరకు ఇంపార్టెంట్ ఉంది కాబట్టి ఈ రెండింటికి మధ్యలో ఆల్మోస్ట్ 670 అనే లెవెల్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. అది చార్ట్ కూడా సపోర్ట్ చేసింది కాబట్టి నేను ఆ లెవెల్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇదైతే నిఫ్టీకి సంబంధించి అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్, 700 నుంచి 650 జోన్ ఏదైతే ఉంటుందో ఆ జోన్ అబ్జర్వ్ చేయండి. నేనైతే 670 అని చెప్పాను, బట్ ఈ జోన్ అయితే మీరు అబ్జర్వ్ చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఓకే, సో ఇప్పుడైతే మనం బ్యాంక్ నిఫ్టీ గురించి మాట్లాడుకుందాం. సో ఇప్పుడు మనకి 628 అంటే 30,628 దగ్గర క్లోజ్ అయింది కాబట్టి సో ఒకసారి రెసిస్టెన్స్ చూద్దాం. అంటే 600 పైన ఉంది కాబట్టి ఆల్మోస్ట్ 700 దగ్గర నుంచి స్టార్ట్ చేస్తూ వద్దాం ఫ్రెండ్స్. ఓకే, ఈ పాయింట్ నుంచి స్టార్ట్ చేస్తూ వద్దాం, 700 దగ్గర నుంచి ఈ పాయింట్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తూ వద్దాం. సో ఆల్మోస్ట్ ఇక్కడ ఎంత ఉంది ఫ్రెండ్స్, 2 లాక్స్ కదా. 2 లాక్స్ దగ్గర ఓఏ ఉంది అక్కడ అండ్ చేంజ్ ఇన్ ఓఏ కూడా పాజిటివ్ గా ఉంది, అంటే ఎక్కువగా బిల్డ్ అవుతున్నాయి కాంట్రాక్ట్స్ అనేవి బిల్డ్ అవుతున్నాయి కాబట్టి మనకి ఈ లెవెల్స్ అన్ని కూడా మీరు వాచ్ చేసినట్లయితే సిగ్నిఫికెంట్ గా ప్రతి దగ్గర కూడా బిల్డ్ అవుతూనే వస్తున్నాయి ఫ్రెండ్స్. బట్ సిగ్నిఫికెంట్ గా ఎక్కడ కనిపిస్తున్నాయి మనకి మొత్తం లెవెల్స్ లో కూడా 2,90,000 దాకా 31,000 అనే లెవెల్ దగ్గర అయితే కనిపిస్తుంది. మనం చాలా సార్లు మాట్లాడుకున్నాం 31,000 అనే లెవెల్ ఏదైతే ఉంటుందో అది సపోర్ట్ గా రెసిస్టెన్స్ గా యాక్ట్ చేయడానికి చాలా వరకు ఛాన్సెస్ ఉన్నాయి, చాలా వరకు సిగ్నిఫికెంట్ గా ఉంటుందని అదే మనకి ఆప్షన్ చైన్ కూడా చెప్తుంది. ఆల్మోస్ట్ 3 లాక్స్ దగ్గర దగ్గరగా ఓపెన్ ఇంట్రెస్ట్ అయితే బిల్డ్ అయింది అండ్ ఓవరాల్ గా ఓఐ కూడా ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా అక్కడే ఎక్కువగా సిగ్నిఫికెంట్ గా సెంటర్ అయింది ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ 8 లాక్స్ దగ్గర వరకు అక్కడైతే సెంటర్ అయింది. సో అప్ సైడ్ తీసుకున్నట్లయితే 30,700 దగ్గర మనకి సిగ్నిఫికెంట్ గా ఏం కనిపించట్లేదు ఫ్రెండ్స్, బట్ 30,800 అనే దగ్గర మాత్రం మనకి సిగ్నిఫికెంట్ గా కనిపిస్తుంది. సో నేను అదే మీకు రెసిస్టెన్స్ గా అయితే ఇవ్వడం జరిగింది. ఆల్మోస్ట్ 1,58,000 మనకి ఫ్రెష్ గా కాంట్రాక్ట్స్ అనేవి బిల్డ్ అవుతున్నాయి. సో నేను సపోర్ట్ ఎంత ఇచ్చాను ఫ్రెండ్స్, 30,400. సో 30,400 ఎందుకు ఇచ్చారు, 30,500 దగ్గరకు వచ్చినట్లయితే మీకు 6,28,000 ఓవరాల్ గా ఉంది అండ్ ఓవరాల్ గా చేంజ్ ఇన్ ఓఐ కూడా 1,33,000 ఉందంటే యాక్చువల్ సపోర్ట్ అయితే 30,500 ఫ్రెండ్స్. బట్ మనం ఉండేది అక్కడ 30,620 or 30s లో ఉన్నాం కాబట్టి సో మనకి స్లైట్ గా నెగిటివ్ ఓపెన్ అయినా సరే ఫస్ట్ థింగ్ ఈ లెవెల్ బ్రేక్ అయ్యి కిందకి వెళ్తుంది. బై ఛాన్స్ అలా బ్రేక్ అయ్యి కిందకి వెళ్ళినప్పుడు చూడాల్సిన ఇంపార్టెంట్ లెవెల్ అని చెప్పి నేను ఈ లెవెల్ అయితే ఇవ్వడం జరిగింది. సో 30,300 కంటే 30,400 దగ్గర మనకి ఓవరాల్ గా ఓఐ ఎక్కువగానే ఉంది అండ్ చేంజ్ ఇన్ ఓఐ కూడా ఇక్కడ ఎక్కువగానే ఉంది కాబట్టి నేను ఈ లెవెల్ అయితే ఇచ్చాను ఫ్రెండ్స్. బట్ సిగ్నిఫికెంట్ గా మీరు ఇంపార్టెంట్ గా వాచ్ చేయాల్సిన లెవెల్ అయితే మాత్రం 30,500. ఇఫ్ ఎట్ ఆల్ మీకు ఓపెనింగ్ ముందే ఇది బ్రేక్ అయిపోతే మాత్రం డౌన్ సైడ్ కి 30,400 అనే లెవెల్ అయితే అబ్జర్వ్ చేయండి. సో దగ్గరగా ఉంది ఫ్రెండ్స్ ఇంపార్టెంట్ సపోర్ట్, వన్స్ అది బ్రేక్ అయి కిందకి వెళ్తే 30,400 అనే లెవెల్ అయితే అబ్జర్వ్ చేయమని నేను సజెస్ట్ చేస్తాను.
షార్ట్ పొజిషన్స్ మాత్రం ఈ రెండు లెవెల్స్ మధ్యలో ఉన్నప్పుడు మాత్రం క్రియేట్ చేయొద్దు ఫ్రెండ్స్, ఎందుకంటే ఈ రెండు లెవెల్స్ మధ్యలో ఉన్నప్పుడు మనకి అప్ సైడ్ కి డౌన్ సైడ్ కి ఒక చిన్న ఫ్రిక్షన్ అయితే కనిపిస్తూ ఉంటుంది. సో ఈ రెండు లెవెల్స్ క్లియర్ గా చాలా కంఫర్టబుల్ గా బ్రేక్ అయ్యా అనుకున్నప్పుడు మాత్రమే షార్ట్స్ గురించి ఆలోచించండి, ఓకేనా? సో టాప్ సైడ్ చూసుకుంటే అంటే పైకి వెళ్ళాలనుకుంటే మాత్రం ఈ లెవెల్స్ అన్ని కూడా టైట్ గా కన్స్ట్రక్ట్ చేసేస్తున్నాయి. సో ఈ డేటా అయితే ఇప్పుడు మీకు అవైలబుల్ గా ఉంటుంది కదా వీడియోలో. సో నెక్స్ట్ మీకు మార్కెట్ ఓపెన్ అయ్యాక ఈ డేటా ఎలా ఉంది, ఇక్కడ ఎలా చేంజ్ ఇన్ అయి ఉంది, నెక్స్ట్ మార్కెట్ ఏమన్నా అన్వైండ్ చేస్తుందా లేకపోతే ఇంకా ఫ్రెష్ గా బిల్డ్ చేస్తుందా అనే దాన్ని బట్టి మీకు మార్కెట్ అప్ సైడ్ కి వెళ్తుందా డౌన్ సైడ్ కి వెళ్తుందా, ఒకవేళ అప్ సైడ్ కి వెళ్ళినట్లయితే ఏ పాయింట్స్ లో మీకు సిగ్నిఫికెంట్ గా రెసిస్టెన్స్ కనిపిస్తుందని, ఏ లెవెల్స్ బ్రేక్ అవుతున్నా సరే మీకు మీరుగా ఓన్ గా అసెస్ చేసుకోగలరు ఫ్రెండ్స్. బట్ స్టిల్ మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, అండ్ ఇంకేదైనా దీంట్లో క్లారిఫికేషన్స్ కానివ్వండి, ఇంకా మనం ఏదైనా డిస్కస్ చేసుకోగలం అనుకుంటే డెఫినెట్లీ చెప్పండి ఫ్రెండ్స్, దాన్ని కూడా నేను యాడ్ చేస్తాను. అండ్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే మర్చిపోకుండా లైక్ చేయండి, అండ్ ఈ వీడియో మన వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. అండ్ నెక్స్ట్ కమింగ్ సెషన్స్ లో మనం ఇలాంటి ఇంపార్టెంట్ వీడియోస్ పెడుతున్నప్పుడు మీకు ఆ వీడియోస్ రావాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అండ్ పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది సో దాన్ని కూడా క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, జై హింద్.